जीवीएमसी ఎన్నికల ప్రచారానికి సమయం దగ్గర పడటంతో 35వ వార్డు స్వతంత్ర అభ్యర్థి విల్లూరి భాస్కర్రావు ప్రచారంలో దూకుడు పెంచారు. ప్రజల బలపరిచిన అభ్యర్థిగా స్వతంత్ర కార్పొరేట్ అభ్యర్థిగా మీ ముందుకి మీ ఆశీర్వాదం కోసం నేను రేపు రాబోయే రోజుల్లో రేప మార్చి 10వ తేదీ నుండి జరగబోయే ఎలక్షన్లో స్వతంత్ర కార్పొరేట్ అభ్యర్థిగా నిలుచున్నాను. అలాగే గత 10 సంవత్సరాలు బట్టి నేను చేసిన సేవలకు గానివండి, సోషల్ సర్వీసుకు గానివండి, ఈ ప్రజల దీవెనలు తీసుకోవడానికి గాని ఒకే ఒక ఓటర్గా హక్కు గానివండి, అది నాకు మాత్రమే ఉందండి. ఎందుకంటే గత కార్పొరేటర్ గానివండి, గత ప్రభుత్వాలు గానివండి, ఏది ఈ వాటికి సేవ చేసిన పాపం పోలేదు. ఎందుకంటే సుదీర్ఘంగా ఈ వార్డులో అనేక సమస్యలాగే ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో ఈ సమస్యలన్నీ కూడా ప్రక్షాళన చేసే దిశగా నేను పోరాటం చేస్తానని, ఈ సమస్యలన్నిటి మీద కూడా నాకు సమగ్ర అవగాహనతో ఉన్నాను. యూజీడీ డ్రింకింగ్ వాటర్ ప్రతిదీ కూడా దీని మీద, ఎలక్ట్రికల్ రోడ్లు ప్రతి దాని మీద కూడా నేను సమగ్ర పోరాటం చేసి సమస్యలన్నీ కూడా పరిష్కరణ దిశగా కృషి చేస్తానని మీ అందరికీ సభాముఖంగా సభ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మన గుర్తు కత్తెర గుర్తుపై ఓటు వేసి మీ అందరూ అత్యధిక మెజారిటీతో కౌన్సిల్ పంపించాలని మరీ కోరుకుంటున్నాను. 10/3/2021 బుధవారం నాడు 9వ నెంబరు వరుస సంఖ్య కత్తెర గుర్తు మంది, మన గుర్తు కత్తెర, ఈ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్రను కత్తెర గుర్తుపై వేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి మీ అందరికి సభ